संगम मंडलम गांधी जनसंघम ग्रामानिकि चेंदिन रवितेज अने विद्यार्थी 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినూత్నంగా భారతదేశ చిత్రపటాన్ని తయారు చేశారు. 29 రకాల పప్పు దినుసులతో భారతదేశ చిత్రపటాన్ని తయారు చేశారు. మ్యాప్ పక్కనే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం రాసి రైతులకు మద్దతుగా ఈ చిత్రపటాన్ని తయారు చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించి దేశంలో 29 రాష్ట్రాలు ఉండడంతో 29 రకాల పప్పు దినుసులతో ఈ చిత్రపటం వేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని కోరారు. నా పేరు రవితేజ. మాది గార్డియన్ సంఘం, సంఘం మండలం, నెల్లూరు జిల్లా. మన 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన భారతదేశ చిత్రపటాన్ని, మన భారతదేశానికి వెన్నెముక రైతు అంటారు ఆ ఉద్దేశంతో 29 రాష్ట్రాలను 29 యొక్క దినుసులతో పప్పు దినుసులతో చేసి తయారు చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి విషయంలో ఎట్లా చూసినా రైతులు నష్టపోతున్నారు, కానీ లాభం ఎవరైతే పొందడం లేదు. ఇటువంటి సందర్భాలు ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని రైతులకు తగ్గ న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలుపుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నా తరఫున తెలియజేస్తుంది. Thank you.